करोना पट्ल ప్రజలను అప్రమత్తం చేయాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంఘటనలు ఎదురవుతున్నాయి. కరోనా పరీక్షలు చేయకుండా ఓ ఏఎన్ఎం రోజులు తరబడి కాలియాపన చేసింది. చివరికి అనుమానం వచ్చిన యువకులు కాకినాడ వెళ్లి పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్ గా నిర్ధారణ కావడం పలు విమర్శలకు తావిస్తుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించిన గ్రామ యువకులు మేల్కొనడంతో వైరస్ మరింత మందికి సోకలేదని పలువురు చెబుతున్నారు. నిర్లక్ష్యం వహించిన ఏఎన్ఎం పై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా జి రాగంపేట గ్రామంలో ఈ నెల 18వ తేదీన పాజిటివ్ కేసు నమోదైంది. భాస్కర కాలనీకి చెందిన 10 మంది యువకులు కాంటాక్ట్ కేసులుగా ఉండడంతో పరీక్షలు చేయాలని రాగంపేట ఆసుపత్రిలో ఏఎన్ఎం ను కలిశారు. ఏఎన్ఎం పేర్లు నమోదు చేసుకుని ఇంటికి పంపించేశారు. మళ్ళీ 4 రోజుల తర్వాత ఏఎన్ఎం ను కలవగా అప్పుడు కూడా తిరిగి వెనక్కి పంపించేశారు. దీంతో భయభ్రాంతులకు గురవుతున్న యువకులను చూసి ఆ గ్రామానికి చెందిన మనం మన ఊరు టీం సభ్యులు 10 మంది యువకులను కాకినాడ జీజీహెచ్ కు తీసుకువెళ్లి పరీక్షలు చేయించారు. కాగా వీరిలో ఒకరికి పాజిటివ్ గా తేలింది. గ్రామ యువకులు మేల్కొనకపోతే పాజిటివ్ వ్యక్తి ద్వారా మరింత మందికి ఈ వైరస్ సోకి ఉండేదని యువకులు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఎన్ఎం పై తగిన చర్యలు తీసుకోవాలని మన ఊరు బృందం నాయకులు శేఖర్ బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ముందుకు వచ్చినా నిర్లక్ష్యం వహించడం తగదని అంటున్నారు. జి రాగంపేట గ్రామం దాదాపుగా 10 రోజుల నుంచి ఈ కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతుంది. ప్రజలంతా కూడా భయ ఆందోళనతో బిక్కు బిక్కున గడుపుతున్నారు. ఈ సందర్భంలో ప్రజల దగ్గర అందుబాటులో ఉండవలసినటువంటి వైద్య సిబ్బంది అంతా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పుడు భాస్కర్ కాలనీలో ఉన్నాము. ఈ భాస్కర్ కాలనీలో ఒక కేసు వచ్చింది. ఈ కేసు రావడానికి పూర్తిగా నిర్లక్ష్యం ఎవరంటే కనుక మా గ్రామ ఏఎన్ఎం. ఎందుకంటే గత 6 రోజులుగా ఆ యొక్క కుర్రోళ్ళు క్రికెట్ ఆడిన కుర్రోళ్ళు ముందు మొదట వచ్చినటువంటి వ్యక్తితో కాంటాక్ట్ ఉన్న కుర్రోళ్ళు మాకు టెస్టులు చేయండి మాకు భయంగా ఉంది అని వాళ్ళు ఎక్కడైతే ఈ టెస్టులు చేస్తున్నారో ఆ కేంద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళు మొత్తుకున్నారు. కానీ ఆ ఏఎన్ఎం పూర్తిగా నిర్లక్ష్యం వహించి వాళ్ళకి టెస్టులు నిరాకరించింది. నిన్న వాళ్ళు కాకినాడ మెయిన్ జీజీహెచ్కి వెళ్ళిపోయి టెస్టులు చేయించుకున్నారు. టెస్టులు చేయించుకుంటే వెళ్ళిన 10 మందిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. ఈ పాజిటివ్ రావడంలో ఈ భాస్కర్ కాలనీ అంతా కూడా చాలా భయ ఆందోళన ఉంది. ఇప్పటి వరకు కూడా ఏ వైద్య సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి కనీసం శానిటేషన్ కూడా చేయించలేదు. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉన్నారు. ఎక్కువ మంది కాంటాక్ట్స్ కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. కానీ ఇక్కడికి ఏ విధమైనటువంటి మెడికల్ సిబ్బంది కానీ శానిటేషన్ కానీ ఇప్పటి వరకు రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈ గ్రామంలో కేసులు పెరగడానికి కారణం ఎవరంటే ఏఎన్ఎం పూర్తిగా ఆవిడ వర్క్ చేసుకోలేకపోతుంది. ఏంటంటే గ్రామంలో ఎవరైతే కాంటాక్ట్స్ ఉన్నాయో ఆ వ్యక్తితో వాళ్ళ రిపోర్ట్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయలేకపోతుంది. ఆ కారణం చేతనే ఊళ్ళో కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. కేసులు టెస్టులు చేసిన వాళ్ళని ఎవరిని కూడా క్వారంటైన్లో ఉండమని కనీసం చెప్పలేకపోతుంది. ఆవిడ కనీసం జాగ్రత్త తీసుకోమని కూడా చెప్పలేకపోతుంది. గత జీరాయం రోడ్లో ఫస్ట్ పాజిటివ్ కేసు వచ్చినప్పటి నుంచి మేము భయపడుతున్నామండి. ఆ అబ్బాయి పేరు తిరుమలరావు. ఏంటంటే కొంచెం తిరగడం వల్ల మేము భయపడ్డామండి. మాకు కొంచెం ఫీవర్గా ఉండడం, కొంచెం గొంతుకు రంప ఇవన్నీ ఉండడం వల్ల మేము ఒక 5 వెళ్ళి ఇలాగ చచ్చిపోయాం. కేసు వచ్చిన నాడే ఆ రోజు వెళ్ళి ఇలాగ మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, కొద్దిగా ఆలోచనలు మాకు కనిపిస్తున్నాయి అని మేము వెళ్ళామండి. సచివాలయం దగ్గరికి వెళ్ళాం. సచివాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పేర్లు రాసుకున్నారండి. ఎలా ఉంది మీకు ఏంటని చెప్పి పేర్లు రాసుకున్నారండి. పేర్లు రాసుకున్న తర్వాత వెళ్ళిపోండి మీకు ఫోన్ చేస్తామన్నారు. అయిపోయిందండి. అక్కడ మీకు వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేయలేదు, ఏమి చేయలేదు, అయిపోయిందండి. తర్వాత మేము 21వ రోజు నాడు మా హై స్కూల్ బోర్డింగ్ స్కూల్ దగ్గర టెస్టులు చేస్తున్నారండి. టెస్టులు చేస్తుంటే ఇదేంటండి మాకు ఎంతలా ఉంది, మేము ఇలా చెప్పాం కదా, మరి మా పేర్లు మీకు ఇచ్చినప్పుడు మరి మాకు చేయాలి కదా అని మేము అడిగామండి. అడిగితే ఇప్పుడు మళ్ళీ రాస్తామని చెప్పన్నారండి. అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మేము మామూలుగా ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత మాలో ఆందోళన పెరిగిపోతుందండి. ఏముందంటే మా ఎవరో ఎవరు ఒకరికి ఉన్నా మా కాలనీ అంతా ఇదైపోద్దని మేము భయపడుతున్నామండి.